నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న ఒక ఆర్టికల్ చదివానండి, తెలుగుదేశం గూటికి పెద్దారెడ్లు అని వార్తా మండలి బ్యూరో అమరావతి నుంచి అందించినటువంటి ఆర్టికల్. కాస్త ఎలా ఉందంటే, అది వాస్తవం అనుకోవాలా లేదు ఊహాగానం అనుకోవాలా తెలియనటువంటి పరిస్థితి. అంటే ఇది ప్రజలకి కనువిప్పు అవ్వాలన్న ఉద్దేశంతో మాత్రమే తీసుకొస్తున్నా, లేదంటే అవసరం లేదు. ఎవరు ఏ పార్టీలోకి వెళ్తే జరగాల్సింది ప్రజలకి మంచి. ఇంకా ఎన్నికలు రెండేళ్లు ఉన్నాయి, ఎప్పటి నుంచి ఇంకా అంటే పొత్తుల గురించి ఎలా డిస్కస్ చేస్తున్నాం, ఓకే, బట్ ఇది మాత్రం కాస్త ఎందుకో నాకు డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. పాయింట్ చూస్తే, ఆంధ్రప్రదేశ్లోని పెద్దారెడ్లు ఏకమవుతున్నారు. అంటే పెద్దారెడ్డి కాదండి, పెద్దారెడ్లు అని పెట్టారు. పెద్దారెడ్లు ఏకమవుతున్నారట, భవిష్యత్ కార్యాచరణలని భారీగా సిద్ధం చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీకి గుణపాఠం చెప్పేందుకు పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తున్నారు. ఇంతకాలం సమయం కోసం ఎదురు చూసినటువంటి పెద్దారెడ్లు ఇప్పుడు జగన్ పై దండయాత్రకి సమాయత్తం అవుతున్నారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపించాలని నెల్లూరు పెద్దారెడ్డి గారు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆ సామాజిక వర్గ నేతలు జగన్ కి అంతా తామై పార్టీని నడిపించారు. రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి నాయకులు ఎవరైనా సరే పక్క పార్టీలో ఉంటే నయాన్నో భయాన్నో వాళ్ళని ప్రలోభ పెట్టి జగన్మోహన్ రెడ్డి పంచన చేరేలా చేశారు. ఆనంద్ రామనారాయణ రెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి, మానుగుంట మహేందర్ రెడ్డి, తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు జగన్ కి దూరంగా ఉన్న 2019 ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి అందరూ కూడా ఆయన చుట్టూ చేరేలా చేశారు. రాజకీయాలే మాట్లాడరు అనుకున్నటువంటి ఎస్వి కృష్ణారెడ్డి గారు డైరెక్టర్, హిట్ డైరెక్టర్, ఫ్లాప్ అంటూ లేదు ఆయనకి. మేబీ ఒక సినిమా ఏదో ఫ్లాప్ అయ్యి ఉండొచ్చు, ఒక్కటి కూడా ఫ్లాప్ లేకుండా తీసినటువంటి సకుటుంబ సపరివారంగా వెళ్లి చూసేటువంటి సినిమాల దర్శకుడు అయినటువంటి ఎస్వి కృష్ణారెడ్డి కూడా బయటకు వచ్చి ఐ లవ్ జగన్మోహన్ రెడ్డి, ఐ లవ్ హిమ్ ఏకంగా అంటే వరుసగా ఇంకా మొత్తం అందరూ కూడా మారెడ్డి 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 అనుకుంటా. అంటే రెడ్డి ఏమిటా, ముఖ్యమంత్రికి కులం ప్రాతిపదిక కావాలా ఇక్కడ, లేదంటే విజన్ ప్రాతిపదిక కావాలా అని చెప్పి అనుకున్నాం. సో అలాగే మొత్తం రెడ్లందరూ ఏకమయ్యారు. వాళ్ళ వెనకాల వెళ్ళినటువంటి వాళ్ళు కొంతమంది వివిధ సామాజిక వర్గాల వాళ్ళు ఈ రోజు ఏమవుతోందని అందరికీ తెలుస్తోంది, బయటపడట్లేదు అంతే. సో ఇక్కడ పాయింట్ రెడ్డి కాబట్టి, ఇలాగా ఏం జరుగుతోంది, 2019 ఎన్నికల నాటికి అందరూ ఏకమయ్యి రెడ్డి రాజ్యం కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాల్సిందే, ఆయన గెలవాల్సిందే అన్న నినాదంతో ముందుకెళ్లారు. ఫలితం అనుకున్న దానికంటే 6 రెట్లు ఎక్కువగానే దక్కింది. సీన్ కట్ చేస్తే రెడ్డి రాజ్యం అయితే వచ్చింది, కానీ రెడ్లే వెళ్ళడానికి రాజ్యం లేదు, లేకుండా జగన్ చేశారంటున్నారు. ఇక్కడ కొంచెం ఏదో తేడా కొడుతుంది. వీళ్ళు వెళ్ళడానికి రాజ్యం లేకపోవడం ఏమిటి, నడిచేదంతా వాళ్ళదే కదా, నామినేటెడ్ పదవులు ఇవన్నీ మొత్తం వాళ్లతోటే నింపేశారు కదా. ఇంకా సలహాదారులు అయితే అందరికీ తెలిసినటువంటి విషయమే, ఎవరెవరిని ఎలా తీసుకెళ్లి కూర్చోబెట్టారు, ఏం చేశారు అన్నది. కానీ మరి వాళ్ళకి రాజ్యం లేకపోవడం ఏంటి, నడుస్తున్నది వాళ్ళ రాజ్యమే కదా అంటే, కాదు కాదు, అందులోనూ మళ్ళీ డిఫరెన్సియేషన్ ఉంది. సో ఏలడానికి రెడ్డి రాజ్యం లేకుండా, అంటే రెడ్డి రాజ్యంలో వీళ్ళకి రాజ్యం లేకుండానే చేశారట జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అందుకనే ఇతర సామాజిక వర్గాల చోటా నేతలకు బడా పదవులు కట్టబెట్టి తమని జగన్ తీవ్రంగా అవమానించారనే భావం పెద్దరెడ్లలో, అంటే పెద్దారెడ్లలో గూడుగట్టుకుపోయింది. ఈ మధ్యకాలంలో రాయలసీమకు చెందిన ఓ నేత, సమయం లేదు మిత్రమా, త్వరగా కలుద్దాం, కార్యాచరణ సిద్ధం చేద్దామని నెల్లూరు, ఒంగోలు, రాయలసీమ ప్రాంతాల పెద్దారెడ్లను ఏకం చేసే పనిలో పడ్డారట. అందుకు మంత్రివర్గ విస్తరణ తర్వాత తమ విశ్వరూపం జగన్ కి చూపించాలని నిర్ణయం తీసుకుంటున్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడిన వారంతా జగన్ కి వ్యతిరేకంగా ఏకం అవుతున్నారని తెలుస్తోంది. అసలు జగన్ కి పెద్దారెడ్లకి ఇంత పెద్ద గ్యాప్ ఎందుకు వచ్చింది, రాజకీయ పదవుల కోసమేనా కాదు, ఆర్థిక వెసులుబాటు కోసం కూడా తాము ఏకం కాక తప్పట్లేదని పెద్దారెడ్డి చెప్తున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆనంద్ రామనారాయణ రెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి, వీళ్ళ ఫ్యామిలీని వైసీపీలో చేర్చుకోవడంతో జగన్ కి మరింత బలం వచ్చినట్టయింది. ఎన్నికల అనంతరం ముందుగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా ఒంగోలు దగ్గర లిక్కర్ ఫ్యాక్టరీ మూతపడేలా జగన్మోహన్ రెడ్డి చేశారు. ఆ తర్వాత ఆనంద్ రామనారాయణ రెడ్డికి పదవి ఇవ్వకపోగా ఆయన రాజకీయ భిక్ష పెట్టినటువంటి అనిల్ కుమార్ యాదవ్ కు మంత్రి పదవి ఇచ్చి
ఆనంద్ రామ్ నారాయణ రెడ్డిని అనిల్ చేత అవమానపరిచేలా జగన్ ప్రవర్తింపజేశారనే ఆగ్రహం ఉంది। ఇక ఆదాల మహిదర్ రెడ్డి డిఎల్ రవీంద్రారెడ్డిని కూడా జగన్ మోహన్ రెడ్డి చాలా చిన్న చూపు చూశారంటారు। ఇలా అవమానాలు భరించి ప్రస్తుతం సమయం కోసం వేచి చూస్తున్నారుట। ఈ సమయంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకేని జగన్ రెడ్డి కిలికారు। జీవీకే నెల్లూరు జిల్లా వాసి, మాజీ రాజ్యసభ సభ్యుడు, తిక్కవరపు సుబ్బిరామ రెడ్డికి బంధువు కూడా, అంటే మన టి సుబ్బిరామ రెడ్డి గారు ఆయనకి బంధువు కూడా। అలాంటి వారికి సన్నిహితుడైనటువంటి జీవీకే, అలాంటి జీవీకే ఆర్థిక మూలాలని జగన్మోహన్ రెడ్డి దెబ్బకొట్టారు। దీంతో ఆయన కోపం వచ్చింది। ఆంధ్రప్రదేశ్ లో పెద్దారెడ్డిలందరినీ ఏకం చేసే పనిలో జీవీకే పడ్డారు। ఈ వ్యవహారాలన్నీ చక్కబెట్టి అందరినీ ఒక తాటిపై తేవాలని రాజకీయ దిగ్గజం ఆనంద్ రామనారాయణ రెడ్డిని జీవీకే కోరారుట। ఒక పక్కనేమో ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు, అంటే ఇక్కడ ఎలా ఉందంటే రెండు రకాలుగా చూసుకోవాలి ఆనంద్ రామనారాయణ రెడ్డి గారి గురించి। ఇవాళే ఈయన కొత్తగా మంత్రి పదవి చేపట్టినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు, ఆనంద్ రామనారాయణ రెడ్డి గారి కుటుంబమే నన్ను చాలా ప్రోత్సహించింది అని। అంటే ఆనంద్ ప్రోత్సహించినటువంటి అనిల్ కుమార్ యాదవ్కి, కాకానికి ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు, కానీ ఆనంద్కి మాత్రం ఇవ్వలేదు, అదొకటి। ఇక మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన గురించి అందరికీ తెలిసిందే, ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిసిందే, డిఎల్ రవీంద్రారెడ్డి గారు మొన్న మధ్య చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు అందరికీ తెలిసిందే। సో జీవీకేని గెలకడం, మిగతా వాళ్ళందరినీ కూడా ఇలాగే ఉండడం, అంటే ఈ పెద్దారెడ్డిలు అంటే నాకు అర్థం కాదు। ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెద్దారెడ్డి కాదా? వీళ్ళతో కంపేర్ చేస్తే ఈ రెడ్లు వేరు, జగన్మోహన్ రెడ్డి ఆయన వేరా? ఏ విధంగా అనుకోవాలి మరి వీళ్ళందరూ ఏకమవడం అంటే? జీవీకేని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో కేంద్ర స్థాయి నుంచి కూడా మనం చూసాం, ఎవరికి అవన్నీ కూడా కట్టబెట్టేలా చేశారో అందరికీ తెలిసిందే। అటువంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో చేరదామని అనుకుంటున్నారు, అంటే నాకు అర్థం కాని ఇక్కడ పదవులన్నీ రెడ్లలోనే ఉండాలా? సామాజిక సమీకరణ అవసరం లేదా? మిగతా వాళ్ళు ఎవరికి అవసరం లేదా? కేవలం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకే వీళ్ళు వెళ్ళిపోయి, లేదంటే మాకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి వీళ్ళని ఈసారి తొక్కేస్తాం తర్వాత వాళ్ళని ఇలా చేస్తామని ఇలాగే పెట్టుకుంటారా? అంటే ఈ రాజకీయం తప్ప ఈ సమాజ అభివృద్ధి అనేది, అంటే చేస్తున్నారు ఎవరికి వాళ్ళని వ్యక్తిగతంగా ఎవరిని ఏమన్నట్ల, కానీ వీళ్ళన్న ఈ పాయింట్ ప్రకారం మాత్రమే, అదే చిన్న అనుమానం అనేది వస్తుంది। సో ఎందుకు ఈ డిఫరెన్సియేషన్ ఏంటి అసలు? అక్కడ జగన్మోహన్ రెడ్డి పోనీ ఆయనంతటా ఆయన ఏమైనా నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంటే ఆయనకి నిర్ణయాధికారం లేదనేది అందరికీ తెలిసిందే। ఏం చెప్పినా చెప్పాల్సింది సజ్జల రామకృష్ణారెడ్డి, లేదంటే పైనుంచి ఈయన పరిధిలో ఉండేటివన్నీ కూడా వీళ్ళతోటి మాట్లాడి చేయాలి తప్ప ఆయన సొంతంగా చేయలేరు। ఇక పెద్దవన్నీ ఉంటాయి కదా, పెద్ద పనులు అన్ని పైన వాళ్ళ ఆశీస్సులు ఉండాలి, లేదంటే అవ్వవు, లేదంటే మనవన్నీ బయటపడతాయి అందుకని చెప్పి ఇంక వీళ్ళు ఎవరిని పట్టించుకోడు ఆయన? అది వీళ్ళకి అర్థమవుతుందో లేదో తెలియట్లేదు। ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వస్తారు, రేపు పొద్దున్న కేంద్రంలో కాంగ్రెస్ ఉంటుందా, కూటమి ఉంటుందా, లేదు కర్మకాలి మళ్ళీ బీజేపీనే వస్తుందా? బీజేపీ ఒకవేళ కర్మకాలి వచ్చినాక ఈ ప్రధానమంత్రిగా మోడీ ఉంటారా, అమిత్ షా ఉంటారా, లేదు వీళ్ళిద్దరు కాదు గడ్కరీ గారు ఉంటే హ్యాపీనే, మళ్ళీ వీళ్ళిద్దరే ఉన్నారనుకోండి ఇబ్బందులు తప్పవు, అలాంటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళందరినీ కక్ష కట్టరా? చాలా మంది కామెంట్లో పెడుతున్నారు, దాని మీద సెపరేట్ గా డిస్కషన్ చేసుకుందాం కొన్ని సమస్యలు వీటి మీద। సో ఈ రెడ్డి జాతర ఏంటి అనే దాని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా తెలియజేయండి।